మహిళలంటే ఇప్పటి వరకు వంటింటికే పరిమితం అనేది ఒకప్పటి మాట. నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతూ నేటి మహిళలుగా నిరూపించుకుంటున్నారు ఈనాటి మహిళలు. అయితే మనం ప్రస్తుతం నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ దగ్గర ఉన్నాం, ఆమెను అడిగి తెలుసుకుందాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎత్ర నార్యంత పూజయంతే తత్ర రమంతే దేవత అని ఒక ఆర్యోక్తి ఉందండి మనకి. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో మరి అక్కడ దేవతలు ఉంటారు అనేది ఎంత నిజమో, అంత గొప్ప స్త్రీలకు స్థానం ఉంది. మరి అలాంటి వాళ్ళందరి మహిళలకు స్త్రీలకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజుల్లో మరి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా చాలా రంగాల్లో ఆల్రెడీ ఎంతో రాణిస్తూ ఉన్నారు. పురుషులతో సమానంగా ఇంకా ఎదగాలి వాళ్ళు, ఇంకా అనేక రంగాల్లో రావాలి, ముఖ్యంగా రాజకీయ రంగాల్లో చాలా తక్కువగా ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారము వారు ఇంకా శ్రమించి, ఎందుకంటే వారికి ఉన్న సహనము ఓపిక, వాళ్ళు ఏ విధంగా ఇల్లును తీర్చుకోదిద్దుగలుగుతారో ఆ విధంగా సమాజాన్ని రాష్ట్రాన్ని ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళు అంత సహనంతో తీర్చిదిద్దగలరని నా నమ్మకం. అందుకే వాళ్ళు రాజకీయాల్లోకి ఇంకా రావాలి అని నా ఆకాంక్ష. పట్టణ ప్రగతి కార్యక్రమం మీరు మేయర్ అయిన తర్వాత మొదటిసారిగా వచ్చింది, అయితే మన నగరంలో ఉన్న సమస్యలపై మీరు ఏ విధంగా వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు? ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం అనేది నేను మేయర్ అయిన కొన్ని రోజులకే నాకు అవకాశం, చక్కటి అవకాశం వచ్చింది. దీనికి నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొత్త కొత్తగా రావడము, ఇవన్నీ సమస్యలు నాకు తెలిసేవి కావు. ఒక్కదాన్ని తిరగడం అనేది ఎంతమంది ప్రయత్నించినా కూడా తెలిసేవి కావు. ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాం వల్ల మొత్తం ఒక స్పెషల్ ఆఫీసరు, ఒక కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేసుకొని మొత్తం తిరగడం వల్ల సమస్యలు అనేవి 10 రోజుల్లో చాలా అవగాహనకు వచ్చాయి. మళ్ళీ ఈ 9 ప్రాంతాలు గ్రామ పంచాయత్ ప్రాంతాలు కూడా విలీనం కావడం వల్ల 60 డివిజన్లు ఏర్పడడం జరిగింది. మరి అది అధిక భారం, ఇంకా మనకి 60 డివిజన్ల ముందు 50 నుంచి ఇప్పుడు 10 పెరగడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మనము ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఉందంటే ఆ కొత్తగా విలీనమైన వాటి మీద దృష్టి పెట్టమని కలెక్టర్ గారు ఆర్డరు, ముందు వాటిని గమనించాలి, అందులో ఉన్న కొరతలన్నీ మీరు చూడాలని చెప్పేసి అవన్నీ కూడా నేను ఇంతవరకు 40 డివిజన్ల వరకు నేను తిరగడం జరిగింది. అన్ని సమస్యలు కూడా స్పెషల్ ఆఫీసర్తో కలిసి నేను అన్ని వాళ్ళకి ప్రపోజల్స్ రాయించడం జరిగింది. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మరి ఈసారి మాకు అదృష్టం కొద్ది మంచి కలెక్టర్ గారు, మంచి కమిషనర్ గారు, మా గణేష్ అన్న, మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, మంచి టీం మాకుంది. మేమందరం కలిసి కూడా వాటన్ని సమస్యలను అతి త్వరలో మేము తీర్చాలని నిర్ణయించుకుంటున్నాం. ప్రతి దాంట్లో కూడా అందరు డివిజన్లలో ముఖ్యంగా షీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, మరియు ఓపెన్ జిమ్స్, పార్కులు చాలా డిమాండ్ చేస్తున్నారు అందరు కూడా. వీటన్నిటికి కూడా అతి త్వరలో రోడ్లు కూడా చాలా మంది అడగడం జరిగింది. శానిటేషన్ ప్రకారంగా అయితే మేము చాలా వరకు ఇది శుభ్రత అనేది మేము చేయడం జరిగింది. హరితహారం కూడా 90% కూడా చేయడం జరిగింది. అయితే ఈ పెద్ద పెద్ద పనులు మాత్రం కొంచెం డిలేలో ఉన్నాయి, వాటిని కూడా అతి త్వరలో మేము పరిష్కరిస్తామని మాటిస్తున్నాను. మీరు రాజకీయాల్లో రావడానికి మోడల్ సపోర్ట్ ఎవరు? రాజకీయం అనేది మా ఇంట్లో 15-20 సంవత్సరాల నుంచి కూడా ఉందండి. ఆల్రెడీ మా అత్తగారు దండు అన్సీఎమ్మ గారు ఆల్రెడీ 35వ డివిజన్ కార్పొరేటర్గా 2 పర్యాయాలు చేయడం జరిగింది. నా భర్త దండు చంద్రశేఖర్ గారు కూడా రాజకీయంలో ఉన్నారు. ప్రజలతో, వాళ్ళ ప్రజల సమస్యలు అనేది ఆయనకు ఒక ప్యాషన్, అది ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే మనిషి. దాని ద్వారా నాకు ప్రజల సమస్యలు ఏందని నాకు ఇంట్లో ఉన్నా కూడా చాలా మట్టికి వాటి మీద అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళనే నేను మోరల్ సపోర్ట్గా తీసుకుంటున్నాను. నా భర్తే నాకు అండాదండ చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఇందులో తీసుకురావడానికి కారణం కూడా ఆయనే. వారి సలహాల మేరకి నేను అందరినీ కలుపుకొని మా టీం వాళ్ళు కూడా చాలా మంచి టీం ఉంది నాకు, వాళ్ళందరి సలహాల ప్రకారంగా నేను ముందుకు సాగుతాను. మొత్తం మీద జిల్లాలో ఉన్న సమస్యలపై పట్టు సాధించి జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పేసి నీతు కిరణ్ గారు చెప్తున్నారు. అదే రకంగా మహిళలందరూ కూడా రాజకీయాల్లోకి మరింత మంది వచ్చి రాజకీయాల్లోకి వస్తేనే ఇంటిని చక్కబెట్టుకున్నట్టుగా ఈ గ్రామాలను జిల్లాలను సైతం చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే మరింత మంచిగా ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మహేందర్, న్యూస్ 18, నిజామాబాద్.